మాది రొమాన్స్ విత్ ఫైనాన్స్ ప్రొడ్యూసర్ అండి. నేను మా హీరో సతీష్, హీరోయిన్ మరీనా, డైరెక్టర్ రాజు గారు, రవి మేకల మా కొరియోగ్రాఫర్ కన్ ఎగ్జిక్యూటివ్ గారు, మా ఫ్రెండ్ సుదర్శన్ గారు కో ప్రొడ్యూసర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మా జాన్ పోట్లా గారు. సినిమాకి మేమంతా చాలా కష్టపడి చేశాం సార్, మీకు కనపడుతూనే ఉంది స్క్రీన్ పైన. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి, పాటలు కూడా చాలా బాగా రాశారు. మాకు రాసిన రైటర్ సురేష్ గంగులా ఇక్కడే ఉన్నారు, ఎక్కడో ఆయన కూడా బాగా రాశారు. డైరెక్టర్ గారు కూడా పాట రాశారు. సినిమా మాత్రం చాలా బాగుంది, మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా సినిమాని మీరు ఖచ్చితంగా జనాల్లో తీసుకెళ్లే సపోర్ట్ మీదే, మీడియాదే ఉంటుంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇంత సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను సార్. ఇది భారీ ఎత్తున సార్ మార్చ్ ఎయిటీన్త్ రిలీజ్ చేస్తుంది. రొమాన్స్ విత్ ఫైనాన్స్ ఈ మూవీ చాలా కష్టపడి చేసామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్, డైరెక్టరు, హీరో అంతా కొత్త అవ్వడం వల్ల దీన్ని ప్రమోట్ చేయవలసిన మీరేనండి. డెఫినెట్గా మీరు చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి మీడియా మీద ఉన్న కాన్ఫిడెంట్తో సినిమా తీసామండి. అంటే యాక్చువల్లీ ఒక సినిమా వెనకాల ఎవరన్నా సరే ఒక ప్రొడ్యూసర్ అన్న పెద్ద ఉండాలి, లేకపోతే ఒక హీరోని ఉండాలి, ఒక హీరోయిన్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉండాలి. కాకపోతే మా సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సిన ఎవరు లేరండి. కాకపోతే సినిమా అయితే కష్టపడి చేస్తాం, చాలా క్వాలిటీగా చేస్తాం సినిమా. అది మీకు రేపొద్దు మార్చ్ 18th అవుట్పుట్ కనబడుతుంది. దీన్ని ఒక మీరు మా బ్రదర్గా, ఒక వెల్ విషర్స్గా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి. మీడియా వాళ్ళు నేను ఎంకరేజ్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం సినిమా తీసాము కానీ అనుకున్న దానికంటే క్లారిటీ చాలా బాగుంది. మీరు చూశారు, మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళు మీరే, మాకు మీరే దేవుళ్ళు, ప్రజాప్రతినిధులు కాబట్టి మీరే మాకు దేవుళ్ళు. ఆ ఒక్క సాయం మీతో మాకు అందాలి, మేము ముందుకు పోవాలి, ఇంకా మంచి సినిమాలు తీస్తాము. పోయే దారి మీకు మీడియా ప్రతినిధులే, మీరు మీ సహకారం మాకు అందించాలి. ఎప్పుడు మీరు మా ఎంబడి ఉంటే మేము ఎప్పుడైనా కానీ ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నమస్కారం మీరందరికీ. ఐఎమ్ ద హీరోయిన్ ఆఫ్ దిస్ మూవీ మెరీనా, అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఎవర్ హ్యావ్ సపోర్టెడ్ మీ. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, సింగర్ అండ్ ద కొరియోగ్రాఫర్, మై కో స్టార్స్, ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ, నాకు ఎక్స్పీరియన్స్ లేకుండా అంతా, ఇట్ వాజ్ మై ఫస్ట్. చాలా టెన్షన్గా ఉంటుంది ఫస్ట్ మూవీ ఉంటే ఎలా చేస్తామో ఏంటో. కానీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ సార్, మై కొరియోగ్రాఫర్ సార్ అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ నేనే ఇప్పుడు ట్రైలర్ చూశాను, ఐఎమ్ సో షాక్ సీయింగ్ దట్ ఇంత బాగా కనిపిస్తున్నానని, ఇంత బాగా చూపించారని మా ట్రైలర్ని. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ప్లీజ్ హెల్ప్ అస్ టు ప్రమోట్ దిస్ మూవీ అండ్ గెట్ ఇట్ టు ద టాప్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, ఎందుకంటే మీరు లేదే మా సినిమా లేదు. అందరూ ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు, హీరో హీరోయిన్ మా కో ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. దానికి కారణం ప్రొడ్యూసర్స్, వాళ్ళకి నేను జీవితాంతరం రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా ఫస్ట్ మూవీకి ఒక ప్రాపర్ స్టెప్ అయితే నాకు ఇచ్చారు వాళ్ళు, నేను నిజంగా జీవితాంతరం రుణపడి ఉన్నాను. అలాగే మా సినిమా విషయానికి వస్తే, రొమాన్స్ విత్ ఫైనాన్స్ అందరూ చాలా టైట్లే మీకు ఓపెనింగ్స్ తీసుకొస్తుందని అందరూ చాలా పెద్ద బ్యానర్స్ కూడా చెప్పిన విషయం ఇది, మేము చెప్పేది కాదు. కానీ రొమాన్స్ విత్ ఫైనాన్స్ అంటే నెగిటివ్ ఏమీ లేదండి, సింపుల్గా చెప్పేస్తాను టైటిల్ డెఫినేషన్ చెప్తాను మీకు. ప్రతి లైఫ్లో లవ్ స్టోరీలో 2 యాంగిల్స్ ఉంటాయండి, ఒకటి ప్యూర్ లవ్ స్టోరీ, 2 ఫైనాన్షియల్గా ఉండేది. అంటే ఒక అమ్మాయి ఎలా ఆలోచిస్తుందంటే, ఏ బైక్ ఉంటే బాగుండు, వాడు రెగ్యులర్గా బయటికి తీసుకెళ్తూ ఉంటాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయిలు ఉన్నారు, అలాగే అబ్బాయిలు ఉన్నారు, నాకు రిచ్ నేను, ఎవరైనా నాకు పడతారని. అదే ఒక క్యూట్ లవ్ స్టోరీలు ఏంటంటే ఆ రొమాన్స్ చాలా బాగుంటుంది, ఏంటి ఎవరు చూడకుండా కిస్ చేద్దాం అన్న ఇంటెన్షను అది చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఒక అందమైన ప్రేమ వెనక దాగి ఉన్న తీయని రొమాన్స్, ఈ తీయని రొమాన్స్ ముసుగు కప్పుకొని ఉన్న ఫైనాన్స్, ఈ రెండింటి కలయికే మన రొమాన్స్ విత్ ఫైనాన్స్. ఇదేండి మెయిన్ లైను. సో దీన్ని చాలా అందంగా నేను కథగా రాసుకున్నాను, దానికి 100% న్యాయం చేసింది నా కెమెరామెన్ మురళి. సో మేమిద్దరం పడ్డ కష్టానికి ప్రాణం పోసింది జాన్ పోట్లా మా మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ డార్లింగ్. అల్టిమేట్ అవుట్పుట్ ఇచ్చాడు రీ రికార్డింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి మెయిన్ సోల్ అండ్ ఫోటోగ్రఫీ. సో ఈ విషయంలో వాళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అలాగే మా అసలు ఇది స్టార్ట్ అవ్వడానికి కారణం రవి మేకల గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కొరియోగ్రాఫర్. ఆయన లేనిది ఈ సినిమా లేదండి. సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకా స్టార్స్ వరకు వచ్చేసరికి వీళ్ళు అన్నట్టు కొత్త అని అన్నారు తప్పితే, బట్ చాలా అసలు చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకుని సింగిల్ టేక్లో చేసారండి ఇద్దరు హీరో హీరోయిన్స్ కూడా, సతీష్ బాబు అండ్ మెరీనా. చాలా వీళ్ళకి మంచి పర్ఫార్మర్స్గా ఈ సినిమా తర్వాత 100% నేమ్ వస్తుంది. అలాగే యాజ్ ఎ కాన్ఫిడెన్స్ ఈ సినిమా తర్వాత మీరు కూడా ప్రీవ్యూ షో వేస్తామండి, మీకు మీరు చూసి చెప్తారు చాలా మంచి సినిమా చేశారని. ప్లస్ ఎలాగైనా ఈ సినిమా హిట్ అవ్వటం కూడా మీరు కూడా మీకు సపోర్ట్ ఉంటే మాకు వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు సుదర్శన్ గారు అండ్ జనార్దన్ గారు, స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఫ్రెండ్ సతీష్ సూపర్ వర్క్ చేశారు, హీరోయిన్ గారు కూడా బాగా వర్క్ చేశారు. ఎందుకంటే రీ రికార్డింగ్ స్కోప్లో ప్రతి సీన్కి నేను ఇన్వాల్వ్ అయ్యాను, అంత ఇన్వాల్వ్ అవుతే నాకు రీ రికార్డింగ్ స్కోప్ బాగా వచ్చింది. ఇది అవకాశం ఇలాంటి ఒకసారి వస్తుంది. సో ఐ డన్ ద గుడ్ జాబ్, ఐమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా ప్రేక్షక మీడియా ప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు. నేను కొద్దిగా లేట్ అయింది, మీరు సారీ చెప్తున్నాను. అయితే ఈ సినిమా ఎంత కష్టపడి చేశామంటే, ఒక సినిమా తీయడము నాటే జోక్, బట్ రిలీజ్ చేయడం అనేది అది 100% అంటే ఇది 500% రిలీజ్ చేయడం. అటువంటిది మా ప్రొడ్యూసర్స్ మా బావగారు జనార్దన్ మందుమూల అండ్ సరికొండ సుదర్శన్, వీళ్ళకి ప్రతి విషయంలో నేను స్టార్టింగ్ నుంచి యాజ్ ఎ స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళ ఎంబడి పడి బెస్ట్ సినిమా తీస్తాం మనము అని చెప్పేసి వీళ్ళకి స్టార్టింగ్ నుంచి డైరెక్టరు నేను రాజు కుంపట్ల మేమిద్దరం కలిసి వీళ్ళ ఎంబడిపడి చాలా క్వాలిటీగా, అంటే వీళ్ళు అనుకోలేరు ఇంత క్వాలిటీగా తీస్తారు వీళ్ళు ఏదో అనుకున్నారు, కానీ ప్రతి సీన్ విషయంలో కానీ ప్రతి దగ్గర నుంచి మేము చాలా కష్టపడి వర్క్ చేశాం సార్. దీనికి మీరు మా ఈ 18th మార్చ్ రిలీజ్ అవుతుంది సార్, ఎందుకంటే మీ సహాయంతో ఈ సినిమాని హిట్ చేయగలరని అంటే మీ ద్వారానే ప్రజలకు తెలుస్తుంది కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మా టీం అందరు దయ ఉంచి మీరు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అలాగే మా హీరో సతీష్ బాబు అండ్ మెరీనా అబ్రహం వీళ్ళు చాలా అసలు ఫస్ట్ సినిమా అయినా కానీ వీళ్ళకి బెస్ట్ సినిమా అవుతుంది ఇది, ఎందుకంటే అంత క్వాలిటీగా తీసాం సార్ మేము. దీన్ని మీరు చూసే ఉంటారు, మీరు మేము ఎంత కష్టపడ్డామో దీని వెనుక ఒక సినిమా తీసే వెనుక. వీళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేశారు అండ్ బెస్ట్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ కూడా జాన్ పోట్లా ఇచ్చారు దీనికి అండ్ డిఓపి మురళి గారు ఎక్సలెంట్, ఎందుకంటే మెయిన్ ఆఫ్టర్ డైరెక్టర్ తర్వాత డిఓపి అండి దీనికి ప్రాణం పోసేది. సో డిఓపి గారు మురళి గారు కూడా చాలా బాగా, అలాగే 5.1 వెంకట్ గారు వీళ్ళందరూ బాగా చేశారు. దీనికి ఈ సినిమా మీరు ప్రజలకు తీసుకెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. చాలా థ్యాంక్స్ వెరీ మచ్.